నమస్కారం అండి, నేను మైథిలి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు ఒక పొలంలోకి వచ్చాను. సరదాగా అలా గుడికొచ్చి మామూలుగా గుడికొచ్చాను. గుడికొచ్చిన తర్వాత ఈ పంట పొలాలు చూసిన తర్వాత నాకు చూడాలి అనిపించింది, ఒక వీడియో తీయాలనిపించింది. ఇది చెరువు కాదండి, కేవలం వరి పండించడానికి నీరు పెట్టారట. ఆ తర్వాత ఇదేమో చిక్కుడు, పూర్వం చిక్కుడు అంటే పందిళ్ళు వేసి పాకించేవారు, అప్పుడు కాయలు కోసేవారు. ఇప్పుడు ఏంటంటే కడుపు, ఇది చిన్న చిక్కుడే అవడానికి కాయ పెద్దగానే ఉంది, కానీ ఇది నేల మట్టిన పెరిగే పందిరి అవసరం లేనటువంటి చిక్కుడు అనమాట. ఇది ఒక జాతి, బట్ ఇది తినడానికి కూడా పనికొస్తుంది. అలాగే రకరకాలైనటువంటి, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ మూల నుంచి ఆ మూలకి ఇదే తోట, చిక్కుడు తోటే, వెరైటీగా ఉందని చెప్పనేసి కోసాను. అదేమిటి మార్కెట్కి వచ్చాను, ఇక్కడికి వచ్చాను కదా అని ఒక వీడియో తీద్దామని అనిపించింది. బాగుంది తోటంతా, పెద్దగా ఉంది. అయితే ఇంకా ఇక్కడ కొన్ని చిన్న చిన్న ఆకు పంటలు అవి వేశారు. ఆకు పంటల్లో ఒకటి ఇది పాలకూర అండి, ఆ తర్వాత అదేమో మెంతి కూర, ఆవిడ ఎవరో కోస్తున్నారు కొత్తిమీర. ఇంకా టమాటా అవి ఉన్నాయట. ఇవ్వండి, ఇది మనం అదేంటి బతుకమ్మ పండుగ అప్పుడు దేవుడికి అదే బతుకమ్మలో ఆడుకోవడానికి ఈ మొక్క పూలని పెడతారు. తర్వాత ఇవి మామూలుగా కొన్ని ఆ కూరలో చూపించాలి అని ఊరిని జస్ట్ వచ్చాను కదా, ఒకటి చూపిద్దాము అని కోరిక కలిగింది. సరే ఇసలు ఇలాంటి పంట కూడా, అంటే నేను నా చిన్నప్పుడు చూసింది ఏంటంటే చిక్కుడు పాదు అంటే పెద్ద పందిరి వేసి లేకపోతే చెట్ల మీద పాకించేవారు, కానీ ఇప్పుడు అలా లేదు. అసలు తీగనే చాలా తక్కువ ఉంది, కాయ కూడా బాగానే కాస్తుంది, అంటే కొయ్యడం కూడా తేలిక అవుతుంది. మనిషి అంత ఎత్తు కూడా లేదు, కనీసం ఒక చిన్న పిల్లాడు, ఓ 4-5 ఏళ్ల పిల్లాడు హైట్ ఎంత ఉంది. జస్ట్ ఇలా పెట్టారు, బాగా కాస్తుందట ఈ పంట. వాళ్ళు అదే చెప్పారు, బాగా కాస్తుందండి, వీటికి పందిళ్ళు వేయాల్సిన అవసరం లేదు, ఇది సీజనల్ పంటేనండి, ఇది ఇప్పుడు మన రథ సప్తమి దాకా వస్తుంది అని చెప్పి చెప్పారు. అంటే ఫిబ్రవరి నెల మార్చి వరకు వస్తుంది, అంటే ఇప్పుడు అంటే అన్ని పంటలు వస్తున్నాయి కదా, మళ్ళీ ఈ పంట అవ్వగానే ఇంకో పంట మొక్క నారుపడి పోసి పెంచుతారట. ఈ పంట అయిపోతుండగానే ఈ పంట తీయడంతో మళ్ళీ వేరే పంట పెడతారట, వాళ్ళు చెప్పింది అది. ఓకేనా, ఇదిగో ఈ చెరువు చాలా బాగుంది, ఏదో ఒక ఇదిలాగా ఉందన్నమాట. బాగుంది పొలం, జస్ట్ హైవే పక్కనే ఉంది ఈ పొలం. ఇప్పుడు ఎవరో కొత్తిమీర కోస్తున్నారు, చూపిస్తాను. జస్ట్ ఇది కొంత ఎప్పటికప్పుడు ఆరుదడి పంటలు కదా ఇవి, వాణిజ్య పంటలు, ఎప్పటికప్పుడు ఇవి చక్కగా చేస్తూ ఉంటారనమాట. ఇదిగో తోటకూర చిన్నగా ఇప్పుడే వాళ్ళకి వచ్చింది, 15 రోజుల్లో వచ్చేస్తుంది వాళ్ళు చెప్తున్నారు. తర్వాత ఇదేమో మెంతికూర, మెంతికూర తొందరగా కూడా వచ్చేస్తుందండి అని చెప్పారు. కొత్తిమీర ఇదిగో అదంతా పంట బాగుంది. కొత్తిమీర పంట చూపిద్దామని ఇది చిన్నగా వేస్తారు. ఇవన్నీ ఆర్దడి పంటలే. అమ్మా కొత్తిమీర ఎన్నాళ్ళకి వచ్చేస్తుంది, నిలబడుతుంది. మరి పా మెంతికూర ఎన్ని రోజులు, 20 రోజుల్లో వచ్చేస్తుందట మెంతికూర. ఈ కొత్తిమీర ఏమో 4 రోజులు పడుతుందట. ఈ ఉల్లికాడలు ఇవి ఏమిటివి, మెంతి ఖరాబ్ అయిందా? అయ్యో అదనమాట సంగతి. ఇది ఊరిని జస్ట్ చూద్దామని, బాగుంది కదా ఒక పంట చూపిద్దాము సరదాగా అని చెప్పనేసి తీస్తున్నాను అన్నమాట.